Hi guys, if you like the video, subscribe and hit the bell icon. Hi guys, namaste. ఈ రోజు నేను మీకు మంచి స్నాక్ ఐటెం చూపించబోతున్నాను విత్ అటుకులు అండ్ రా మ్యాంగో. పోహా అండి, అటుకుల ఉప్మా అంటారు. ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, స్నాక్గా తీసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్దీ ఐటెం అండి, తప్పకుండా ట్రై చేయండి. ఒక 250 grams అటుకులు తీసుకోండి. ఒక ప్యాన్ తీసుకోండి, ప్యాన్లో ఆయిల్ యాడ్ చేయండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం వేరుశనగపప్పు. చక్కగా వేరుశనగపప్పుని వేపుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా కమ్మన వాసన రావాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. 4 పచ్చిమిరపకాయలు తరిగేసేయండి. చక్కగా పచ్చిమిరపకాయ అది వేగనివ్వండి. కొంచెం పసుపు, చక్కగా పల్లీలు వేపుకోండి. పచ్చిగా ఉంటే బాగుండవు. నూనె కొంచెం పైకి రాగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు యాడ్ చేసేయండి. ఉల్లిపాయను కూడా చక్కగా వేగనివ్వండి. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, ఉల్లిపాయ చక్కగా మగ్గిపోతుంది. కొంచెం ధనియా పౌడర్, చక్కగా లో ఫ్లేమ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం అటుకులు, ఒక ఎగ్జాక్ట్లీ 3 మినిట్స్ అటుకులు నానబెట్టండి. అంతకన్నా ఎక్కువ నానబెట్టద్దు, ముద్దైపోతాయి. ఆ నానిన అటుకుల్ని చక్కగా గట్టిగా పిండేసి నీళ్ళు లేకుండా మన బాండీలో యాడ్ చేసేయండి. నీరు రానివ్వకండి, చక్కగా పిండి వేసేయండి. అటుకులు ముద్ద కానివ్వకండి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ నీళ్ళల్లో ఉంటే చాలు, పర్ఫెక్ట్గా నానిపోతాయి. ముద్ద చేయకండి. కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. నిదానంగా లో ఫ్లేమ్లోనే వండండి, నిదానంగా కలిపేసుకోండి మన మిక్స్తో ఆ అటుకుల్ని. చాలా టేస్టీ ఐటెం అండి, హెల్దీ ఐటెం కూడా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక 1/2 మ్యాంగో అండి, పచ్చి మ్యాంగో, కొంచెం పుల్లగా ఉండేదైతే బాగుంటుంది. చక్కగా గ్రేట్ చేసేసుకోండి, కలిపేయండి, తురిమేసుకోండి చక్కగా సన్నగా. నిదానంగా కలిపేయండి. ఇది లాస్ట్లోనండి, జస్ట్ ఇంకా దింపి అయిపోతా ఉన్నప్పుడు కలుపుతాం. మామిడికాయ ఎక్కువ, మ్యాంగో ఎక్కువ మగ్గక్కర్లేదు, అది పచ్చి పచ్చిగా అలా ఉంటేనే టేస్ట్ అండి. కొంచెం కొబ్బరి ఉంటే, తురిమిన కొబ్బరి ఉంటే చల్లేసేయండి పైన. ఇది ఆప్షనల్, కంపల్సరీ ఏం కాదు. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి, డన్. సర్వ్ చేసేసుకోండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, ఈవెన్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బెస్ట్ సమ్మర్కి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక 1/4 కిలో అటుకులు తీసుకున్నారంటే 4 గురికి బ్రేక్ఫాస్ట్ అవుద్దండి. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.